ఏ దేశంలోనైనా సరే పుట్టుక మీదన స్వేచ్ఛ తల్లికి ఇచ్చి తీరాలి లేకపోతే అత్యంత ప్రమాదకరం ఎందుకంటే ఒక అత్యాచారం చేసిన బాధితురాలు లేకపోతే అవమానాల పాలవుతున్నటువంటి అమ్మాయి లేదంటే గనక అక్రమ సంబంధాల వల్ల పుట్టే బిడ్డల్ని అబార్షన్ చేయడానికి అనుమతించకపోతే పెద్ద ప్రమాదం ఏమవుతుందంటే వాళ్ళని కనేసి వదిలేస్తారు వాళ్ళు ఆ తర్వాతన జీవితకాలం తాము బ్రతికున్నంత వరకు అనాథలుగా బ్రతకాలి లేదంటే అవమానాల పాలై బ్రతకాలి లేదంటే గనక అసాంఘిక శక్తులుగా మారిపోతారు ఎందుకంటే ఆలన పాలన లేకపోవడం వల్ల ఇది చాలా ప్రమాదకరం అందుకనేనే ప్రపంచంలో ఏ దేశమైనా సరే బిడ్డల్ని కనటం మీదన తల్లికే హక్కు ఇస్తుంటుంది అయితే అమెరికాలో ఈ హక్కుని కాలరాస్తూ అక్కడ సుప్రీంకోర్టు చట్టం చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలను మార్చగలిగినటువంటి కెపాసిటీ ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయలేకపోతుంది ప్రపంచంలో మహిళకి అబార్షన్ హక్కు ఇచ్చిన తొలి దేశమైనటువంటి అమెరికా ఇవాళ అదే హక్కును కోల్పోయిన మహిళల సాక్షిగా స్వతంత్రానికి పొందినటువంటి అమెరికాలో ఇలాంటి స్వతంత్రం లేని బ్రతుకులు మహిళలు అవుతున్నాయి అక్కడ మగాడికి ఎవరితోనైనా సెక్స్ చేయడానికి హక్కు ఉంది ఆ సెక్స్ కారణంగా పిల్లలు పుట్టడానికి సంబంధించినటువంటి విషయంలో కంట్రోలింగ్ వచ్చేటప్పటికి అమ్మాయికి హక్కు లేకుండా పోయింది తాజాగా ఏదైతే ఒక పిల్ అంటే ఇదేదో ప్రజా ప్రయోజన వ్యాధి అబార్షన్స్కి ఒక పిల్స్ వాడతారు ఆ పిల్స్ వాడటానికి కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది కోర్టు ఇదివరకు ఏంటంటే మామూలు షాపుల్లో మన తలనొప్పి ఒళ్ళు నొప్పులు టాబ్లెట్ అట్లాంటివో అట్లాంటి టాబ్లెట్లలాగా వాడేవాళ్ళు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు ఇప్పుడు వచ్చేటప్పటికి భర్త అడిగినా ఇవ్వరట అమ్మాయిళ్ళు అడిగినా ఇవ్వరట డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసిస్తే మాత్రమే ఇస్తారట అబార్షన్ యాక్ట్ కింద ఇది తీసుకొచ్చారు ఇప్పుడు అక్కడ మహిళల బ్రతుకేంటి ఇప్పుడు వాళ్ళు ఏదో అక్కడేంటి సెక్స్ అనేది కామన్ థింగ్ వాళ్ళు ఇష్టపడితే ఇద్దరు ఇష్టపడితే చేసేసుకుంటారు ఆ తర్వాత భగవంతుడు ఇచ్చినటువంటిది ఈ అవసరం మహిళకి గర్భానికి సంబంధించినటువంటి అంశం అది వాళ్ళకి ఇష్టం లేదని ఆపుతామంటే కుదరదని చెప్తూనే అక్కడ న్యాయస్థానాలు వీళ్ళు ఏమంటారు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మత ప్రబోధకులు కానీ వీళ్ళందరూ భగవంతుడు అదే మనం ఇక్కడ అంటుంటాం కదా దేవుడు ఆనతీయకుండా జరగకూడదని అయితే మనం ఇక్కడ మార్చుకున్నాం వాళ్ళు మాత్రం మార్చుకోవట్లేదు దానికి తోడు పాలకులు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదు ప్రస్తుతం ఈ పరిస్థితి పతాక స్థాయికి చేరింది